కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి పార్టీకి ఆయన పదవికి రాజీనామా చేయడంతో చిన్నశంకరంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతురాజు రమణ పార్టీ సభ్యత్వానికి తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తిరుపతి రెడ్డికి మొదటిగా చిన్నశంకరంపేట మండలంలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. అంబాజీపేట ఎంపీటీసీ తన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరితో పాటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ కుమార్, బీసీసీల అధ్యక్షులు రమేష్, మైనార్టీసీల అధ్యక్షులు అక్బర్తో పాటు యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు పద్మారావు, వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యకర్తలు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మాజీ జడ్పీటీసీ పోతురాజు రమణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ప్రజలు విస్మరించినప్పటికీ కష్టకాలంలో సైతం తిరుపతి రెడ్డి ప్రజలతో మమేకమై ఉంటూ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం కుదిరే విధంగా ఎంతో కష్టపడి మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిచే విధంగా కష్టపడ్డ వ్యక్తిని కాదని, కొత్తగా వచ్చిన వ్యక్తులకు టికెట్ కేటాయించడం బాధాకరమని, 2014లో విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం ఇబ్బంది కలిగినా పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 2018 ఎన్నికలలో సైతం సమయానికి వచ్చిన ఉపేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చిన పార్టీ గెలిపే ధ్యేయంగా కష్టపడి పనిచేయడం జరిగిందన్నారు. పార్టీ అభివృద్ధి కోసం అహానిశలు కృషి చేసిన తిరుపతి రెడ్డికి కాదని, వేరే వారికి టికెట్ కేటాయించడం చాలా బాధాకరమని, ఇప్పటికైనా అధిష్టానం స్పందించి తిరుపతి రెడ్డికి పార్టీలో సముచిత న్యాయం కల్పిస్తే తిరుపతి రెడ్డి వెంటే ఉండి పార్టీ అభివృద్ధికి పనిచేస్తామని, లేదంటే భవిష్యత్తు కార్యాచరణలు త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పోతురాజు రమణ, అంబాజీపేట ఎంపీటీసీ జయమ్మ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉదయ్ కుమార్, లక్ష్మీనారాయణ గౌడ్, స్వామి, అక్బర్, ములకల రాములు, చంద్రశేఖర్, సుధాకర్, షేర్పల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగరాజు, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్, వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల జీవితాలతోనే పిసిసి నాయకులు ఆటలాడుతూ ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలు మెదక్ నియోజకవర్గం అనుకునేసరికి కార్యకర్తలంతా గొర్రెల్లాగా మేము ఏం చెప్తే అదే వింటారు, ఎక్కడ పోమంటే అక్కడనే పోతారనే ఉద్దేశంతో 2014లో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా కూడా విజయశాంతిని తీసుకొచ్చి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించి, అప్పుడు ఆమె ఓడిపోయిన తర్వాత మళ్ళా కాన్స్టిట్యూషన్ ముఖం చూడలేదు. అయినా కానీ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ జెండా మోసుకుంటూ 2018 వరకు కూడా అట్లనే కంటిన్యూ చేసి ఇంకా మంచి అవకాశం వస్తాం, ఇంకా ముందున్న అవకాశం వస్తాం అని ఆశతోని 2018 వరకు చూస్తే, 2018 కూడా ఒక అర్ధగంట ముందు నామినేషన్ పీరియడ్ అయిపోతుందా హాఫ్ అన్ అవర్ అనగా ఉపేందర్ రెడ్డికి బీఫామ్ ఇచ్చేసి ఆయన తీసుకొచ్చి పోటీలో నిలబెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన నమ్మకం మీద పార్టీ నియమాలకు కట్టుబడి ఆర్నిషల్ కృషి చేసి ఆయన గెలుపు కృషి చేస్తే ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టిస్తున్న పాపం. ఆ తర్వాత మళ్ళీ తిరుపతి రెడ్డి గారు వచ్చి పార్టీ ధీరస్థితిలో ఉండి అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలలో చీదరించుకున్నటువంటి పరిస్థితుల్లో కండారెడ్డి తిరుపతి రెడ్డి గారు బాధ్యతలను భుజస్కంధాలపైన వేసుకొని కార్యకర్తలను ఆపదలో సంపదలో ప్రతి దాంట్లో ఆయన ఆదుకుంటూ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే ఆదరాభిమానాలను పెంచుతూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి గెలిచేటువంటి స్థాయికి తీసుకురావడము కేవలం తిరుపతి రెడ్డి గారి కృషి వల్లనే ఈ స్థాయికి రావడం జరిగింది. పిసి గారు, మిగతా యూత్ అధ్యక్షులు కూడా, యూత్ కమిటీలు కూడా, అన్ని కమిటీలు కూడా రాజీనామా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ అధిష్టానం కళ్ళు తెరిచి తిరుపతి రెడ్డి గారిని పిలిచి మాట్లాడి పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పించినట్టుండే దీన్ని మేము పార్టీలో పనిచేసడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం.